నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రంగమరావు గారు. నమస్తే అండి. మీకు, ఆదా యాజమాన్యానికి, కిషోర్ గారు, అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. మీతో పాటు ఆదాన ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు అండి. రంగమరావు గారు, అట్లాగే అండి. మీ జిల్లా నేత రాయపాటి రంగా ఆయన చేసినటువంటి రచ్చ రాయపాటి శైలజ కూడా మా దగ్గరకు వచ్చారు. ఆదాం తరపున నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ చాలా చాలా పల్ల బుద్ధి మరి చెప్పారు. ఆయన నిర్ణయంతో మాకు పని లేదు, అసలు ఆయనతో మాకు సంబంధం లేదు, కుటుంబం మొత్తం ఒక తాటి మీద ఉంది. రంగారావు వరకు ఆయన వెళ్ళిపోయాడు. వెళుతూ వెళ్తే రచ్చ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన తనయుడు కానివ్వండి, మాకు ఎలాంటి అన్యాయం చేయలేదు, కుటుంబానికి కానీ రాజకీయం కానీ అసలు మాకేమి అన్యాయం చేయలేదు అని చెప్పేసి కూడా కొండ బదులుకుంటున్నట్టుగా చెప్పారు. సో ఆయన నిన్న కూడా మళ్ళీ వెంటనే ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రాయపాటి శైలజను కూడా తిట్టిపోసే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఏంటి రంగారావు ఇష్యూ, ఏంటి అంత పెద్ద నేత? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎవరి రంగారావు, ఇలాంటి వ్యక్తి ఉన్నట్టుగా మాకు తెలియదే అని చెప్పేసి కొంత డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఎవరండి రంగారావు అని చెప్పేసి ఆరాధించే ప్రయత్నం కూడా చేశారు. మరి తెలుగుదేశం పార్టీలోనే ఎవరికీ తెలియదంటే మరి ఆయన రచ్చ ఏంటో రభస ఏంటి గొడవ ఏంటో అర్థం కావచ్చు. కిషోర్ గారు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒకనాడు వెన్నుదన్నుగా నిలిచి రాయపాటి సోదరులు అంటే ఒక వెలుగు వెలిగారండి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వారు రాయపాటి శాంతరావు గారు అబ్బాయి ఈయన రంగారావు గారు అంటే వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ తాతగారి పేరు మీద ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల జేకేసి అని చెప్పని ఈ రోజు 4,000 మంది విద్యార్థులు చదువుకుంటూ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కళాశాల కూడా అండి, అది సాంకేతిక కళాశాల అనమాట. అంటే అది వాళ్ళ తాతగారి పేరు, రంగారావు అనే అబ్బాయికి పెట్టుకున్న పేరు అనమాట అది. అంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో రాయపాటి గారి గురించి తెలియని నియోజకవర్గం కానీ దాదాపు తెలియని వాళ్ళు, రాజకీయాలకు సంబంధం ఉన్నవాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. కానీ మీరు అన్నట్టు ఈ రంగారావు అనేది నాకు తెలిసి 1% కూడా లేదండి తెలిసిన వాళ్ళు. అంటే ఈయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో, ఎందుకంటే రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయిగా ఆయన రాజకీయ ప్రస్థానం చేసి ఉద్యమాల్లో పాల్గొనో లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో ముందంజ ఉన్నట్టయితే ఆ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఏ రోజు కనపడకుండా ఆయనకు ఆయన నాయకుడు అంటే ప్రజలు మీరు అన్నట్టు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నిజంగానే ఆ అమ్మాయి శైలజ అనే అమ్మాయి అమరావతి ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొందో మనకు చాలా క్షుణ్ణంగా తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా నాకు డాక్టర్ శైలజ గారు తెలుసండి. అలాగే వాళ్ళ నాన్నగారు గోపాలకృష్ణ గారు కావచ్చు, మరి రాయపాటి సోదరులతో ముఖ్యంగా శ్రీనివాస్ గారు మాకు బాగా ఆయన ఆత్మీయులు, మాకు మంచి మా కుటుంబానికి కూడా ఆయన మంచి సన్నిహితులు కూడా. అలాగే సాంబశివరావు గారిని రాజకీయంగా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా సాన్నిహిత్యం కూడా పెరిగింది, మనం కూడా కలిసి రావడం కూడా జరిగింది వారిని. ఆయన రాయపాటి సాంబశివరావు గారు అంటే మరి గుంటూరు జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి రాయపాటి గారికి ఉన్నటువంటి పేరు, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి కానీ బాబాయ్ గారికి కానీ రాజకీయంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ ఈయన దీని గురించి ఈయన మాట్లాడినందువల్ల వాళ్ళకు వచ్చిన నష్టం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వచ్చిన నష్టం లేదు, ఈయన వాళ్ళ గురే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. రాయపాటి సాంబశివరావు గారు అనే వ్యక్తి పార్లమెంటేరియన్గా ఆయన మరి ఎన్నిసార్లు గెలిచారో మనకి ప్రత్యేకంగా మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమి లేదండి. 96 గెలిచారు, 98 గెలిచారు, 99 గెలిచారు, 1999 మాత్రం ఓడిపోయారు, 2004 గెలిచారు, 2009 గెలిచారు, అలాగే 2014 నరసరావుపేట నుంచి గెలవడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి, మరి మొన్న 2019 ఓడిపోవడం కూడా జరిగింది. సహజంగా అంత రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉండి అన్నిసార్లు ఆయన లోక్సభ సభ్యుడుగాను రాజ్యసభ సభ్యుడుగాను నిర్వహించినటువంటి రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు పిలిచి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ మరి దాన్ని కొనసాగించే అనుభవం కానీ అర్హత కానీ ఇతనికి లేదనేది చాలా స్పష్టం. ఎందుకంటే కొంతమంది అంటే ఆయనకి మీరు చెప్పినట్లుగా ఆ స్కూల్ కాలేజ్ డేస్ లో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు ఒకరిద్దరు నాకు ట్రాన్స్ కొట్టడం జరిగింది. ఏంటి రంగారావు వ్యవహారం అంత గొప్ప నాయకుడా ఏంటి అనేది కొంత సరే రాయపాటి శైలజ ఇంటర్వ్యూ తర్వాత కొంత మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా జర్నలిస్ట్ గా.
సో కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ ఆయన్ని పిచ్చరంగడు అని చెప్పేసి అంటూ ఉండేవారు. దాంతోపాటుగా ఆయనకి ఎక్కడో కొంచెం మానసికంగా కూడా ఏదో సమస్యలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మేము చెప్తుంది కదా, మేము కాలేజ్ డేస్ లోనే ఈ రకంగా పిచ్చరంగడు అంటూ ఉండేవాడు అని చెప్పేసి ఒక కథనం అయితే నాకు తెలుసు. దాంతోపాటు రెండో కథనం ఏంటంటే, ఇది నేను ఫేస్బుక్ లో చూశాను, చాలా మంది దీని మీద ఆమోదిస్తూ కూడా కామెంట్లు పెట్టారు. ఆయన కొంత బలహీనుడు, ముఖ్యంగా స్త్రీల పట్ల వ్యవహరించేటువంటి తీరు కొంత అభ్యంతరకరంగా కూడా ఉండేది. అసలు ఆ వీధుల్లో నడవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండేది దీని వల్ల అని చెప్పేసి కూడా కొంతమంది అయితే కామెంట్. అది గుంటూరు జిల్లా చెందిన బయట వేరే వాళ్ళు అంటే సరే వేరే అనుకోవచ్చు. ఆయన లేరడు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా కింద కామెంట్ల పరంపర కూడా ఉంది. సరే కావాలంటే నా అది నిజమో కాదో తెలియాలంటే ఆ లింక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీరు కూడా పరిశీలించవచ్చు. వాస్తవంగా అసలు ఎంత కణ చరిత్ర ఉంది ఆయనకి. అంటే మామూలుగా రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయిగా ఏదన్నా జరిగినా కూడా బయటకు వచ్చేవి కాదు. ఆయన వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి పేరు, వాళ్ళ బాబాయ్ గారైనటువంటి రాయపాటి శ్రీనివాసరావు గారు మరి శాసనమండలి సభ్యులుగా జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా వారు నిర్వహించింది, మరి సామ్యునిగా 10 మందికి అంటే మంచి వ్యక్తులుగా మరి వారు చేసేది. రాయపాటి సాంబశివరావు గారు చాలా ముక్సూటిగా ఉంటారు, ఏదన్నా మాట్లాడ బోళా మనిషి అనమాట ఆయన. ఇక శ్రీనివాసరావు గారు వచ్చేతనికి ఆయనకి ఒక పెద్ద ఆయనగా అందరికీ గుర్తింపు, ఒక మంచి వ్యక్తిగా కూడా అందరికీ తెలుసు. ఇతని గురించి అసలు చాలా మందికి తెలియదు కిషోర్ గారు, ఇతను బయటకు వస్తే తప్ప ఇతని గురించి చాలా మందికి కూడా తెలియదు. అసలు ఆ వీధిలోనే తెలియదు, నిజంగా చెప్తున్నాను మీకు నేను. ఆ వీధి వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు ఇతని గురించి. ఇతను ఎందుకంటే ఇప్పుడు అన్న వచ్చి ప్రజాక్షేత్రంలో పోరాడాడా, పార్టీ గురించి ఏమైనా పోరాడాడా? ఇప్పుడు ఆ వయసులో కూడా రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు, లేకపోతే శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు, సభలో సమావేశాలకు వాళ్ళు పాల్గొంటున్నారు. ఈరోజు అనారోగ్య కారణంగా, అంటే అనారోగ్యం అంటే నడిచే పరిస్థితి లేదు కాబట్టి రాయపాటి సాంబశివరావు గారు ముందుకు రావట్లేదు, కానీ ఈరోజు కూడా చాలా చక్కగా ఆయన మాట్లాడే విధానం చూసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆయన. అలాగే శ్రీనివాసరావు గారు కూడా. ఈయన గురించి ఎవరండి, ఈరోజు శైలజ అనే అమ్మాయి భారతదేశ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతు ఉద్యమంలో పాల్గొని పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకున్న అమ్మాయి. పరిస్థితి వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ రోజు సామాజిక వర్గంగా అవకాశం లేదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎలాంటి అంటే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదనే ఉద్దేశంతో వాళ్ళు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి కూడా ఏదన్నా పార్టీ అవకాశం కల్పిస్తుందేమో చూసిన మాట వాస్తవం తప్పు కూడా లేదు కూడా, ఎందుకంటే ఆశించడం కూడా తప్పు కాదు, కానీ దానికి శ్రమ కూడా కావాలి కదా. సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నాడు కానీ సత్తెనపల్లి ఎక్కడా కనపడ్డు, ఎక్కడా తిరగడు, ఇల్లు దాటి బయటకు కుటుంబ సభ్యులు అంటున్నమాట, బయట వాళ్ళు కాదండి. ఓకే, నువ్వే రోజు సత్తెనపల్లి వెళ్ళావా అని కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కుటుంబం కాదండి, రాజకీయాల్లో ఎప్పుడు అచ్చలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి కిషోర్ గారు. ఇప్పుడు నాయకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళ ప్రస్థానం ఎలా ఉంటుంది చెప్పండి. క్షేత్రస్థాయిలో ప్రజలతోటి మమేకం అయిపోవాలి, కార్యకర్తలతోటి మమేకం అయిపోవాలి, స్థానిక నాయకులతోటి మమేకం అయిపోవాలి, ఉద్యమాల్లో పాల్గొనాలి, పార్టీ ఇచ్చిన పిలుపుకి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల మన్నలు పొందాలి, నాయకుడిగా ఎదగాలంటే ఇవి లక్షణాలు. అవన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆయన అన్నిసార్లు లోక్సభ సభ్యుడిగా గెలుపొందడం కూడా జరిగింది. ఈ రోజు వచ్చి నిజంగా ఏం చేసావు? సత్తెనపల్లి ఆశిస్తున్నావు కరెక్టే, సత్తెనపల్లి ఏం చేసావు? సత్తెనపల్లిలో ఏం కార్యక్రమాలు నిర్వహించావు? ఏ ఉద్యమాల్లో పాల్గొన్నావు? పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసినప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడావా, లేకపోతే దాని గురించి కర్ర తీసుకుని వాళ్ళకి ఎదురెళ్ళావా? ఆ లేదు, అసెంబ్లీలో జరిగిన అవమానానికి అందరూ మనస్తాపం చెందిన రోజు ఆ ఏదైనా వచ్చి నువ్వు మాట్లాడావా, ఏదైనా ధర్నాలో పాల్గొన్నావా, ఏం చేసావని నీకు ఇస్తారయ్యా? ఏదన్నా ఉంటే ఆ అర్హత ఈరోజు వాళ్ళకి అవకాశం ఉంది అంటే ఒకే ఒక వ్యక్తి రాయపాటి శైలజ గారు నిస్సందేహంగా కూడా. ఆమె రైతు ఉద్యమంలో చాలా అద్భుతంగా పాల్గొంది అమరావతి రైతు ఉద్యమంలో. ఆ రోజు రెండు పర్యాయాలు కూడా ఆమె పాదయాత్రలో కూడా ఆమె మాట్లాడిన విధానం, పోరాడిన విధానం, ఈ రోజు కూడా అమరావతి మహిళలు ఏదన్నా కార్యక్రమం చేపడితే ఆమె ముందుంటది. ఆ అమ్మాయికి నిస్సందేహంగా అర్హత ఉంది, కాకపోతే అవకాశం లేదు. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ ఆమెకి అవకాశం కల్పించాలంటే అవకాశం లేకుండా పోయింది, ముఖ్యంగా సామాజిక పరంగా కమ్మ కులం కాబట్టి ఈరోజు అవకాశం లేకపోవడానికి అది ఒక కారణం కూడా. కాబట్టి ఈయనకి ఎట్లా ఇస్తారు అసలు, ఏంటి ఈయన అర్హత? పార్టీ కాదు కదా ఇక్కడ అంకరావు గారు, ఎక్కడ తన చెల్లిని అక్కలు చేసుకుంటోంది, తనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనేటటువంటి భావన ఫీలింగ్ ఏమైనా ఉందంటారా? అది అడుక్కుంటే వచ్చేది కాదు కదండి, అర్హత లేదా అనేది సెకండరీ.
అది పార్టీ వారు నిర్ణయం తీసుకుంటారని ఆవిడ కూడా నేనేమి గట్టిగా ఇచ్చేయట్లేదు. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే పార్టీ నిర్ణయం ఇచ్చిన నాకేం పెద్ద ఇది లేదు అని చెప్పేసి చెప్తోంది. అంటే ఆవిడకి కూడా ఏమైనా సీట్ గురించి అష్యూరెన్స్ ఇవ్వాలి పార్టీ అంతవరకు. నా చెల్లెల ముందు నేను పూర్తిగా డౌన్ అయిపోతున్నాను. మా ఇద్దరిని కంపేర్ చేస్తే ఆవిడకే సహజంగా ప్రాధాన్యత వస్తుంది, నాకు అసలు ప్రాధాన్యత నన్ను పట్టించుకోదు పార్టీ అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రంగారావులో ఉండే అది కాస్త బయటపడింది అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రంగారావు గారికి పెద్ద తేడా ఏం లేదండి. రాయపాటి సాంబశివరావు గారి యొక్క అనుచరులు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, ఈ రోజు రాయపాటి రంగారావు గారు ఏమట ఎవరున్నారు ఒకసారి మీరు ఆలోచించుకుంటా ఉంటే ఆయన యొక్క రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవకాశాలు పుష్కలం. రాయపాటి వారిని కాదని గుంటూరు జిల్లాలో ఇంకోళ్ళు ఎదగాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈయన అసమర్థుడు కాబట్టి ఈయన యొక్క కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకి మెప్పు పొందే విధంగా ఉండవు కాబట్టి పోనీ ఎక్కడన్నా వచ్చి మాట ఇందాక నేను చెప్పిన ఉదాహరణలు ఏమన్నా ఆయన ఏమన్నా చేశాడా? ఇప్పుడు బాధుడే బాధుడు కార్యక్రమం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇవ్వడం పాదయాత్ర మొదలు పెట్టాడు. ఆయన అందరూ చేసుకుంటూ వచ్చేసారు. మరి ప్రాజెక్టులు సందర్శనార్థం ఆయన వివరాలుచ్చుకుంటూ వచ్చేసారు. ఈ రోజు 6 హామీల పథకంగా మహిళలకి ఇచ్చినటువంటి మహిళా శక్తికి సంబంధించి వాళ్ళు ప్రకటించిన దానికి ప్రజల్లోకి రావడం కూడా జరిగింది. ఏ కార్యక్రమంలో పాల్గొన్నావు నువ్వు? పాను ఇప్పుడు చూసుకుందాం, ఈ 4 నెలలు చూసుకుందాం, అంతకు ముందు కాదు. ఈ 4 నెలల్లో నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది ఒక్కటి ఉందా? చంద్రబాబు నాయుడు గారి నిర్బంధ కాండకు వచ్చి నువ్వేమైనా ఆమర నిరాహారం చేసావా? లేకపోతే ఆ కారాగారం ముందు వెళ్ళి కూర్చున్నావా? ఏం చేసావా? ఈ ప్రశ్నల్ని కరెక్టే సహేతుకు. ఇక నాకు మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నిన్న శైలజ కూడా చాలా గట్టిగా చెప్పారు, సత్తెనపల్లి సీట్ ఇవ్వనందుకే ఇంత రష్ చేస్తున్నాడు మా అన్న అని చెప్పేసి ఆవిడ క్లియర్ గా కొండపాత్రలు కొట్టేశారు. అక్కడికి వెళ్తే సత్తెనపల్లి సీట్ ఏమన్నా నీకు దక్కుతుందా? జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తాడా? అంబటి రాంబాబుని కాదని అక్కడ 10 మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు దానికోసం, సత్తెనపల్లి సీట్ కోసం. హాట్ కేక్ అది, రెండు పార్టీలకు హాట్ కేక్, ఎవరికి దక్కుద్దా ఎవరికి? ఆఖరికి కుదిరితే కొత్తలో భాగంగా జనసేన కూడా మనం అడగాలి, అసలు సత్తెనపల్లి సీట్ ఎవరికి ఇచ్చినా సరే ఈజీ గెల్ చేస్తాం మనం కొత్తలో భాగంగా అనేటువంటి హాట్ కేక్ లాంటి సీట్ ని, 3 పార్టీల్లోనూ డిమాండ్ అనేటువంటి సీట్ ని జగన్మోహన్ రెడ్డి నీకు కట్టబెడతాడని చెప్పేసి ఏమన్నా హామీ ఇచ్చారు? ఏమండి, తల్లికి చెల్లికి అవకాశం లేదు. ఈ రోజు తండ్రి గారి చిత్రపటాన్ని తొలగించి ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. ఇలాంటి పనికి మాలిన అడిగి టికెట్ ఇస్తారండి? ఇక్కడ మీరు అడిగిన డౌట్ కూడా కరెక్టే. కేసీఆర్ నానికి ఈ రోజు కలిస్తే రేపు టికెట్ వచ్చేసింది కదా, పార్టీలో చారకం ఉంది అది కూడా. కేసీఆర్ నానికి అసలు నిజంగా రాయపాటి రంగారావు అనే వ్యక్తి గురించి సేపు మాట్లాడుకోవడం కూడా శుద్ధ దండ కిషోర్ గారు. ఇప్పుడు దాని గురించి అసలు మీరు మర్చిపోండి. అతను గురించి ఒక నాయకుడిగా మనం ప్రస్థానం చేయాలంటే మనకి అసలు దీని గురించి మాట్లాడుకోవాలా అనే ఒక కోరిక కూడా కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ రోజు కలిస్తే రేపు టికెట్ వచ్చింది కదా, అలాగే రంగారావు కూడా ఏ కారణం లేకుండానే అక్కడ ఎదుటి పార్టీలో అష్యూరెన్స్ దొరకకుండానే జగన్మోహన్ రెడ్డి హామీ దొరకకుండానే ఎంత రచన చేశాడు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒకటి మీ పరిశీలనలో వచ్చింది కదా, ఎక్కడ పట్టినా సరే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తిట్టిన వాళ్ళకే స్థానాలు ఇస్తాము, మిగిలిన వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి అని చెప్పని మంత్రులుగా చేసిన వాళ్ళని, లోక్సభ సభ్యులుగా చేసిన వాళ్ళనే వాళ్ళు పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న కేసీనేని నాని గారు వెళ్ళారు, ఆయనకి పార్టీలో చేరుకుండానే ఆయనకి అవకాశం కలగజేశారు. కేసీనేని నాని గారికి ఇచ్చారని చెప్పని రాయపాటి రంగారావు గారికి ఇస్తారనే ఆలోచన మాత్రం నేనైతే నమ్మను. ఒకవేళ నిజంగా ఇచ్చారనుకోండి, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం సత్తెనపల్లి నియోజకవర్గంలో 20-25 ఆధిక్యతతోటే ఆయన గెలుస్తారనే అభిప్రాయం ఉంది. అలాగే రాయపాటి రంగారావు అనే వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనుకోండి, 50 పరిస్థితులకు ఆధిక్యతతోటి గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకేందంటే అభ్యర్థులు లేరండి, మీరు అర్థం చేసుకోండి. వై నాట్ 175? ఇక్కడ నా ప్రశ్న ఒకటి, నిన్న రంగారావు మాట్లాడుతూ లోకేష్ గురించి కామెంట్ చేస్తూ నువ్వు అక్కడ ఎలా గెలుస్తావు చూస్తాను, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో కాంట్ర కమలతో కలిసి అక్కడ ఎన్నికలు చేశాను, కాంట్ర కమలను గెలిపించుకున్నాను, నువ్వు చూస్తాను బాధ్యత అంటూ కూడా, అది బాధ్యత అనేది బూత్ మాట అంటారు, ఆ మాట కూడా ఉపయోగించేసి మీడియా ముందు ఇక సవాల్ కూడా విసిరేశాడు.
ఇప్పుడు టికెట్ ఇచ్చిన ముప్పై లోకేష్ ఓడిస్తాడు కానీ అస్త్రంగా ప్రయోగిస్తాడు అంటారా? అది కాదండి, పిచ్చాడి చేతిలో రాయి ఎటు వెళ్ళిద్దో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఇప్పుడు బాగా ఏమంటాడంటే, సహజంగా వెనకటికి ఒక సామెత ఉంది, అయ్యా నన్ను నెల రోజులు మేపండి, మీరు రోజు కోళ్ళు మేకలు పెట్టేసి కోడిగుడ్లు పెట్టేసి చేపలు పెట్టేసి బలంగా మేపండి, ఈ కొండను నేను మోస్తాను అంటాడంట. సరే ఈ నెల రోజులు మేపుతారు, మేపిన తర్వాత ఏందయ్యా అంటే లేకుండా అంటే మీరు లేపి నన్ను ఎత్తి పెట్టండి మోస్తాను అంటాడంట. అట్లా ఉంది ఈయన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు లేక ఆయన స్థాన భ్రంశం జరగబోతున్నారు కిషోర్ గారు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఆయనే స్థానం మారేటట్టున్నారు, మరి ఈయన పరిస్థితి ఏం చెప్పండి, ఇంకా ఈయనకి ఇస్తారా, ఈయన గురించి ఆలోచిస్తారా, దగ్గరకు రానిస్తారా? నిజంగా అభ్యర్థులు లేరు కాబట్టి ఇచ్చినా ఇవ్వచ్చు, అభ్యర్థులు లేరు కాబట్టి, పోటీకి ముందుకు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి, అది కూడా తీరిపోయిందిగా. రైట్ సార్.